డోన్ పట్టణంలోని కేరన్ హైబ్రిడ్ సీస్ అంగడినందు నాసిరకం ఉల్లి విత్తనాలు విక్రయించారని దుకాణం యజమానిపై కర్నూలు జిల్లా ప్యాపిల్లి మండలం జలదుర్గం రైతులు వాగ్వాదానికి దిగారు. దాదాపు 6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. నష్టపరిహారం చెల్లించుకుంటే దుకాణం ముందు ధర్నా చేస్తామని రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సదరు దుకాణ యజమాని స్పందిస్తూ 2 రోజులు వ్యవధి ఇవ్వమని ఖచ్చితంగా కంపెనీ నుండి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రైతుల బాధలను అధికారులు పట్టించుకుని ఎలాగైనా రైతులను ఆదుకుని ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మే దుకాణాలను మూసివేయాలని రైతులు కోరారు. फोटो को